రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన పడియ మల్లయ్య ఆటో ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే లింగన్నపేట నుంచి తన ద్విచక్ర వాహనంపై చిప్పలపల్లికి తిరిగి వస్తుండగా వెనకాల నుంచి ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇది చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించలోగానే మల్లయ్య మృతి చెందాడు. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.